జుట్టు రక్షణకు బెటాడిన్ ఎలా ఉపయోగపడుతుంది? బెటాడిన్ ద్రావణాన్ని నాసికా రంధ్రాల్లో రుద్దుకోవడం మరియు నోటితో పొక్కిలించడం ద్వారా కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్త పడవచ్చు. గత 2 దశాబ్దాలుగా వివిధ రకాల కరోనా వైరస్లకి వ్యతిరేకంగా ముఖ్యంగా సార్స్ 2002 పై బెటాడిన్ బాగా పనిచేసినట్లు తేలింది. బెటాడిన్ ఉపయోగించే విధానం, ఒక గ్లాసులో 15 మిల్లీలీటర్ల నీటితో 15 మిల్లీలీటర్ల బెటాడిన్ కలపాలి. మార్కెట్లో దొరికే ద్రావణం 2% సాంద్రత కలిగి ఉంటుంది. అందువల్ల 15 మిల్లీలీటర్ల ద్రావణాన్ని కొని 15 మిల్లీలీటర్ల నీటితో కలిపితే దాని సాంద్రత 1% అవుతుంది. ఇలా తయారు చేసిన ద్రావణంలో ఒక ఇయర్ బడ్ ఒక వైపు ముంచి దానితో ఒక నాసికా రంధ్రంలో రెండవ బడ్ తో రెండవ ముక్కు రంధ్రంలో రాసుకోవాలి. మిగిలిన ద్రావణాన్ని నోట్లో పోసుకుని గొంతు వరకు చేరేలా 30 సెకండ్ల పాటు పుక్కిలించి ఉమ్మివేయాలి. రోగులకు సేవలు చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది మరియు రెడ్ జోన్లలో పనిచేస్తున్న పోలీసు మరియు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది రోగులకు దగ్గరగా ఉంటారు కాబట్టి ప్రతి 6 గంటలకు ఒకసారి ఆహారం తిన్న తరువాత, అనగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం తరువాత ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కరోనా పేషెంట్లు కూడా ప్రతి 6 గంటలకొకసారి ఇలా చేయాలి. సాధారణ ప్రజలు కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనాల తరువాత ఈ పద్ధతిని పాటించాలి. బెటాడిన్ మందు కోవిడ్-19 రోగులు దగ్గినప్పుడు మరియు తుమ్మినప్పుడు వైరస్ బయటకు రాకుండా మరియు ఆ వైరస్ ని చంపడం ద్వారా సాధారణ వ్యక్తులకు ఈ వైరస్ సోకకుండా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధానంతో పాటుగా తరచుగా సబ్బు మరియు నీటితో లేదా శానిటైజర్ తో చేతులు శుభ్రపరచుకోవడం, ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి. అలాగే సి విటమిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ఒక గ్లాసులో 15 మిల్లీలీటర్ల నీటితో 15 మిల్లీలీటర్ల బెటాడిన్ కలపాలి. ద్రావణంలో ఒక ఇయర్ బడ్ ఒక వైపు ముంచి ఒక నాసికా రంధ్రంలో రెండవ వైపుతో రెండవ ముక్కు రంధ్రంలో రాసుకోవాలి. మిగిలిన ద్రావణాన్ని నోట్లో పోసుకుని గొంతు వరకు చేరేలా 30 సెకండ్ల పాటు పుక్కిలించి ఉమ్మివేయాలి.